Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. స్థానిక ఎన్నికల రచ్చ అంతా జగన్ మంచికేనట. నిమ్మగడ రమేష్ కుమార్ ఎంత పంతానికి పోతే అంత మంచిదా? జగన్కు అది అనుకూలంగా మారనుందా? పంచాయతీ ఎన్నికలు జరిగినా అధికార పార్టీకి ఫలితాలు అనుకూలంగా రానున్నాయా అంటే అవుననే అనిపిస్తోంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎంత మొండిగా వ్యవహరిస్తే అంత మంచిదన్న అభిప్రాయంలో వైసీపీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఏం జరిగినా అది మన మంచికే అన్న ధోరణిలో జగన్ సర్కారు ఉంది. నిజానికి 9 నెలల నుంచి నిమ్మగడ్డ రమేష్ కుమార్కు ఏపీ ప్రభుత్వానికి మధ్య యుద్ధమే జరుగుతోంది. మార్చి 8వ తేదీన ఎన్నికలను నిలిపివేయడంతో మొదలైన ఈ రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ను తొలగించడం, తిరిగి పునర్నియామకం వరకు ఎన్నో ట్విస్టులు కొనసాగాయి. ఇటు నిమ్మగడ్డ రమేష్ కుమార్, అటు జగన్ ప్రభుత్వం ఎవరూ దిగిరాకపోవడం పంతానికి పోవడంతో రాష్ట్రంలో 2 వ్యవస్థల మధ్య కొంతకాలంగా వార్ జరుగుతోంది. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే ప్రభుత్వం మాత్రం తాము సుప్రీంకోర్టుకు వెళ్లామని చెబుతోంది. ఎన్నికలను నిర్వహించాల్సింది జిల్లా యంత్రాంగమే కావడంతో ఇప్పుడు ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వ సహకారం లేనిదే ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు. అయినా నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం మొండిగానే వెళుతున్నారు. కానీ ఎంత రచ్చ జరిగితే అంత మంచిదని జగన్ ప్రభుత్వం భావిస్తున్నట్లుంది. ఇప్పటికే జగన్ ప్రభుత్వంపై వ్యవస్థలను అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపు చర్యలకు దిగుతుందన్న విమర్శలు ఉన్నాయి. జగన్ పాలనను ఏదో ఒక రకంగా అడ్డుకోవాలని చూస్తున్నారన్న వాదన ఉంది. రాజధాని తరలింపు నుంచి స్థానిక సంస్థల ఎన్నికల వరకు టీడీపీయే వ్యవస్థలను అడ్డం పెట్టుకుని జగన్కు ఇబ్బంది కలిగిస్తున్న విమర్శలు ఉన్నాయి. ప్రజల్లో ఇది తమకు సానుభూతిని తెచ్చిపెడుతుందని జగన్ పార్టీ భావిస్తోంది. ఎంత రచ్చ జరిగి ఎన్నికలు జరిగితే అది ఫలితాల్లో తమకే అనుకూలంగా ఉంటుందని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తుండడం విశేషం.